అందరికీ చిన్న వాక్యం చదువుకుందాం దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దినవృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది తొమ్మిదవ వచనం సులోమాన నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన ఏహోవా అందరి హృదయములను పరిశోధించిన వాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరమును కట్టించటకై వాకింగ్ వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధులు నీకే వందనములు నీకు ఘనమైన స్తోత్రము చెల్లిస్తున్నాం ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి నీకే వందనములు జరిగిన క్రమములో పాడిన పాటల్లో సమస్తములో మీరుండి మహిమను పొందిన మా ప్రభా నీకే వందనము చెల్లిస్తున్నాం అల్గ్స తండ్రి నీ పరిస్థితి గ్రంథము నుండి కొన్ని విషయంలో మేము ధ్యానించబోతుండగా మీరు ప్రభ మాతో మాట్లాడమని నీళ్లబడిన పరం మీరే దీవించి బలపరిచి నీ బడ్లైన వారికి కావాల్సిన వర్తమానమును చక్కని మాటలు పరం మీరే దయచేయమని వాక్యమైన ఏసునామములో అడిగి వేడుకునిచ్చిన మా తండ్రి అమ్మాయిని కూర్చుందాం మరొకసారి చదువుకుందాం దినవృత్తాంతములో ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం చాలా అండి మరొకసారి అందరికీ మరణం మరి వాక్యం ధ్యానం చేసుకుందాం మరి మానవుని యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క లోకంలో జన్మించినది మొదలు మరి మానవుడు ప్రతి ఒక్క దాని కొరకు మరి వెతుకుతూనే ఉంటాడు కానీ భక్తుల విషయంలో మనం గమనించినట్లయితే వారు లోకంలో ఉన్న వాటి కొరకు లేకపోతే లోక సౌఖ్యముల కోసం వారు వెతకలేదు కానీ దేవుని కొరకు మరి వారు వెతికినట్లుగా మనకు కనబడుతుంది దేవుని వెతుకుట ఎలా అలా అసలు దేవుని వెతుకుట వల్ల మనకు వచ్చే ఆశీర్వాదములు ఏంటి ఏ విధంగా దేవుని వెతకాలని మనం ఆలోచన చేస్తే చదువుపడిన వాక్యములో మరి సొలో మనకు దావేదు మరి చక్కని విలువైన మాటలు చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది సాధారణంగా ఒక తండ్రి తన కుమారునికి చెప్పే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి చాలా విలువైన మాటలు ఆ యొక్క తండ్రి చివరి కాలంలో మరి ఆఖరి గడిలో చెప్పే మాటలు మరి ప్రాముఖ్యమైన మాటలుగా మనము చరిత్రలో చూస్తాం కానీ ఇక్కడ దావీదును మనం గవరి గమనించినట్లయితే దావీదు మహారాజు అయితే తన కుమారుడైన సులోమానికి చెప్పే మాటలను మనం గమనిస్తే నిజానికి ఒక రాజు అయినటువంటి దావీదు తన కుమారునికి ఏం చెప్పాలో చెప్పండి తన రాజ్యం కొరకు తెలియదు లేకపోతే రాజ్య పరిపాలన గురించో లేదా దేశ ప్రజల గురించో లేదా యుద్ధముల గురించో లేదా దేశ రహస్యాల గురించో చెప్పాలి కానీ ఇక్కడ దావీదు తన కుమారుడైన సులోమానికి ఇవేమీ చెప్పడం లేదు కానీ కేవలము ఒకే ఒక మాటను తెలియజేస్తున్నాడు దినవృత్తాంతం ఇరవై ఎనిమిది తొమ్మిదవ శ్రమ చదువుకున్నాం వెతకం అంటున్నాడు సులోమానుడు ఏం వెతకం అంటున్నాడు చెప్పండి దేవుణ్ణి వెతకమంటున్నాడు మరి ఎలా వెతకాలి ఏ విధంగా వెతకాలి అని మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో మనం ఏమైనా పోగొట్టుకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి అది దొరికే వరకు వాటిని వెతుకుతూనే మనము ఉంటాం పోతే పూలని వదిలేస్తాం చెప్పండి వదలం దొరికే వరకు కూడా వెతుకుతాం ప్రస్తుతం మనం ఉన్న కాలంలో ఈ యొక్క ఆధునిక కాలంలో ఈ యొక్క టెక్నాలజీ బాగా పెరిగిన కాలంలో మనకి ఏ విషయం గురించి తెలియకపోయినా ఏం చేస్తాం చెప్పండి గూగుల్లో సెర్చ్ చేస్తాం గూగుల్లో మనం గమనిస్తే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి కూడా ఇన్ఫర్మేషను అందులో ఉంటుంది కనుక మనకి ఏం విషయం తెలియకపోయినా అందులోకి వెళ్ళి మనం ఏం చేస్తాం చెప్పండి ఆ విషయం గురించి తెలుసుకుంటుంటాం కనుక వాక్యం వెంటనే మనం గ్రహించాలి కనుక లోకంలో మనము ఏమి తెలియపని ఏం చేస్తాం చెప్పండి అది తెలుసుకునే వరకు వెతుకుతాం ఏమైనా పోగొట్టుకుంటే అది దొరికే వరకు వాటిని వెతుకుతాం అలాగే మన జీవితంలో కూడా మనను కలుగజేసిన దేవుణ్ణి మన కొరకు యొక్క సృష్టిని సృజించిన దేవుని ఏం చేయాలి చెప్పండి వెతికే వారంగా మనము ఉండాలి ఎప్పటి వరకు వెతకాలి చెప్పండి దొరికే వరకు కూడా వెతకాలి అంటే అయినా కనబడే వరకు కూడా మనము వెతికే వారంగా ఉండాలి అసలు దేవుని మనము ఎందుకు వెతకాలి అసలు దేవుని వేదుకుట ద్వారా మనకు దొరికే ఆశీర్వాదములు ఏమిటో మనము ఈ దినము ధ్యానం చేసుకుందాం మొదటిగా మనం గమనించినట్లయితే దేవుని వెతుకుట ద్వారా ఆయన కలిగుటను బట్టి మనకు మొదటగా దొరికే ఆశీర్వాదము దావేదు కీర్తన నూట ఐదవ వచనం మూడవ సారీ నూట ఐదవ అధ్యాయము మూడవ వచనం ఆయన పరిశుద్ధ నామమును బట్టి సంతోషము కలుగును చదవబడిన వాక్యములో మనం గమనించినట్లయితే యహోవాను వెతకు వారికి సంతోషము కలుగుతుంది అనే మాటను మనము చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది చెప్పండి హృదయమందు సంతోషము కలుగుతుంది ఎప్పుడు కలుగుతుందంట ఎప్పుడైతే యహోవాను మనం వెతుకుతామో యహోవాను ఎప్పుడైతే మనము వెతకడం ప్రారంభిస్తామో అప్పుడు హృదయం ముందు సంతోషము సమాధానం కలుగుతుందని మరి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది కానీ మన జీవితంలో ఏ వేదనకరంగా ఉన్నా శ్రమలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మనం ఏం చేస్తాం చెప్పండి ఇలాంటి సమయంలో మరి దేవుణ్ణి వెతికే వారంగా ఉంటాం కొంతమందిని మనం గమనించినట్లయితే కేవలము సమృద్ధి ఉన్నప్పుడే దేవుని వెతుకుతారు మరి కొంతమంది కష్టం వచ్చినప్పుడో నష్టం వచ్చినప్పుడో దేవుణ్ణి వెతుకుతారు మరి కొంతమంది ఇలాగ ఆదివారము కానీ లేదా శుక్రవారము కానీ లేదా ప్రత్యేకమైన కూడికలు వచ్చినప్పుడే దేవుణ్ణి వెతికే వారంగా ఉంటారు కానీ నిజానికి మనం గమనించినట్లయితే నిజ విశ్వాసులమైన క్రైస్తవులైన మనము ఎల్లప్పుడూ కూడా నిత్యము మనము దేవుని వెతికే వారంగా మనము ఉండాలి కనుక వాక్యం వింటే మనము ఎప్పుడైతే నిత్యము దేవుని వెదుగుతావో నిత్యమును ఆయన కలిగి నువ్వు ఆరాధిస్తావో ప్రేమ కలుగుతుంది చెప్పని నీరు ఉదయం సంతోషమును సమాధానము కలుగుతుందంటే పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది యేసు క్రీస్తుపురు కూడా మనం గమనించినట్లయితే ఆయన ప్రయాసపడి మారం మోస్తున్న సమస్త జనాల నాయ దగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తునని మరైనా సెలవిచ్చినట్లుగా మనము చూస్తున్నాం అలాగే చక్కని కీర్తన కూడా మనం పాడుకుంటాం ఈ సంతోషం నీకు కావాలి ఈ సంతోషం నీకు కావాలి ఈ సంతోషం నీకు కావాలి నేడే యేసు నా దగ్గరా మా నేడే యేసు నా దగ్గరా सन्तोषं मे समाधनामि सन्तोषं मे समादानमि सन्तोषं समादानमि क्षे पख्यमयन सन्तोषं क्षेपाना सख्यमयन सन्तोषम् ఇప్పుడు పాడుకున్నటువంటి కీర్తన మనం గమనించినట్లయితే మనకు సంతోషం కావాలన్నా నిత్య సమాధానం కావాలన్నా నిత్య జీవం కావాలన్నా చివరికి మోక్ష భాగ్యం మనకు కావాలన్నా ఎవరి వద్దకు రావాలి చెప్పండి దేవుని వద్దకు వచ్చేవారుగా అనగా దేవుని మనం వెతికేవారుగా ప్రార్థించే మనం ఉంటే ఏమన్నా ఉంది చెప్పండి సంతోషమును సమాధానము నీకు కలుగునని మరి పాడుకున్న కీర్తనలోనే అలాగే వ్రాయబడిన వాక్యంలో మనము గమనిస్తున్నాం కనుక వాక్యమును బట్టి మనం గమనించాలి ఎప్పుడైతే మనం ప్రభువుని కలిగి ఉంటామో ఎప్పుడైతే ప్రభువుని వెతుకుతామో నిత్యము సంతోషము సమాధానం మన హృదయంలో కలుగుతుంది రెండవదిగా మనం గమనిస్తే వాక్యంలో చూస్తే కీర్తన అరవై తొమ్మిది ముప్పై రెండులు మనం గమనించినట్లయితే ఒకసారి చదువుకుందాం కీర్తన అరవై తొమ్మిది ముప్పై రెండో వచ్చినం బాధపడవారు దాన్ని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారులరా మీ ప్రాణము తెప్పరిల్లునుగా చదండి ఇక్కడ చదవబడిన వాక్యములు మనం గమనిస్తే ఎవరైతే దేవుని వెదుగుతారో వారి ప్రాణం ఏమవుతుంది చెప్పండి తెప్పరెల్ల చేయబడుతుంది దేవుని వెదిగితే మన ప్రాణము ఎలా ఉంటుందంట తెప్పరిల్లబడుతుంది అది తెప్పరిల్లుతుంది చాలామంది జీవితంలో మనం గమనించినట్లయితే వారి జీవితంలో అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు అందులో ఒకటి ఏమిటంటే ఈ యొక్క జీవితంలో నేను విసుకుపోయాను ఇంక జీవితం నేను నడిపించలేను ఈ యొక్క జీవిత భారం నేను మోయలేను మరి కొంతమంది ఏమంటారు చెప్పండి సొమ్మ సిల్లిపోయిన జీవితాలుగా అంటే నా జీవితం ఇంకా వాడిపోయింది లేదా నా జీవితం ఇంకా అయిపోయింది అనే మాటలు మనము గమనిస్తాం కానీ వాక్యమును బట్టి మనం గమనిస్తే వాక్యము సెలవిస్తుంది మరి విసుగుపోయిన ప్రాణములకు సుఖమునిచ్చేది ఏమని చెప్పండి దేవుని వాక్యము అలాగే సొమ్మ జీవితాలను మరలా లేవనెత్తేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము చాలామంది చూడండి ఈ యొక్క ఎండాకాలంలో ఈ యొక్క ఎండలను బట్టి ఏమవుతారు చెప్పని చాలామంది సొమ్మసిల్లి పడిపోతారు అలా సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఏం చేస్తారు వెంటనే షోడావో డ్రింకో వాటర్ ఏదో ఇస్తే ఏమవుద్ది వెంటనే వారి ప్రాణం తెప్పరెల్లుతుంది మనలా వెంటనే లిగుస్తారు నూతన బలమును నూతన శక్తిని మళ్ళా మరి వారు తిరిగి సంపాదించుకున్న రీతిలో మన జీవితంలో కూడా మరి విసుగుపోయిన జీవితాలుగా ఉన్న సొమ్మ సిల్లిపోయిన జీవితాలుగున్నా దేవుని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని మనం పొందుకుంటే మరలా మనము తెప్పరెలా చేయబడతాం మరలా మరి లేవనైతే పడతాం పోయినటువంటి యొక్క శక్తిని బలమును మనము మళ్ళా దేవుని ద్వారా వాక్యము ద్వారా మనం సంపాదించుకునే వారంగా మనము ఉంటాం ఇంకో మాట మనం చూస్తే హృషయ గ్రంథము పదవో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం గమనించినట్లయితే దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో సర్వాక్యం చదువుకున్నాం హృష్య గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనం నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయిడి ప్రేమయు కోత మీరు కోయడి యహోవాను వెదుట ఇదే ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు చాలండి చాలు ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములు మనం గమనించిన అయితే దేవుని ఎవరైతే వెదుగుతారో వారి మీద ఏమి కురిపించబడుతుందని చెప్పండి నీతి వర్షము ఆశీర్వాదముల వరే మరి కురిపింపజేయబడుతుందని వాక్య గ్రంథము సెలవిస్తుంది చాలామంది మరి ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారు నీ దీవెన నాపైన కురిపించే నాయన నీ ఆశీర్వాదాలు మాపైన పైన ఆయన అని ప్రార్థన చేస్తారు కనుక ఇక్కడ వాక్యములో మనం గమనించి అదే సెలవు ఎవరైతే దేవుని వెతికే వారంగా ఉంటామో ఎవరైతే మనం దేవుని కలిగి ఉంటామో వారి జీవితాల మీదకి ఏమొస్తుందని చెప్పండి వర్షం వలె ఆశీర్వాదములు కుమ్మరించబడతాయి నేటి దినాలో మనం గమనించినట్లయితే చాలామంది జీవితాలు ఇక్కడ ఉన్నవారి జీవితాలు కావచ్చు బీడి భూమిలా ఉన్నటువంటి నీ యొక్క జీవితము మరి చిగురింప లేని నీ జీవితము లేదా ఫలింప ఫలములు లేని జీవితం నీ జీవితం ఉంటే ఎప్పుడైతే నీ దేవుని వెతుకుతావో ఎప్పుడైతే నీ దేవుని కలిగి ఉంటావో మన జీవితంలో ఏమవుతుంది చెప్పండి చిగురించబడతాయి మరి ఎప్పుడైతే దీవెనలు ఆశీర్వాదంలో మరి వర్షం వలె వస్తుందో మరి బీడి భూముగా ఉన్నటువంటి మన జీవితంలో మరి సారవంతమైనవిగా మరి ఫలములనిచ్చేవిగా మరలా చిగురింపని చిగురునిచ్చే ఒక గొప్ప స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు కనుక దేవుని వెదిగితే ఇవన్నీ ఆశీర్వాదములు దేవుని కలిగి ఉంటే ఇవన్నీ ఆశీర్వాదములు మనము పొందుకుంటాం అర్థమైందని నేను పువ్వరు చెప్పింది మరి చదివి ఒక్కసారి చెప్తాను మరి కరెంటు పోవడం మధ్యలో అటు ఇటు వెళ్ళడం కనుక మన తీసుకున్న అంశం ఏమిటంటే దావీద మహారాజు తన కుమారుడైన సులోమానికి ఏమని చెప్తున్నాడు దేవుణ్ణి వెదగమంటున్నాడు దేవుణ్ణి కలిగి ఉండమంటున్నాడు కనుక దేవుని వెదుకుట ద్వారా దేవుని కలిగి ఉండట ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటో వివరించుకున్న మొదటికి ఏంటి మొదటి ఆశీర్వాదము దేవుని వెతుకు వారికి హృదయముందు సంతోషము సమాధానమును కలుగుతుంది రెండవ మాట దేవుని ఎవరైతే వెదుగుతారో ఆయన కలిగి ఉంటారో వారి ప్రాణములు తెప్పరలా చేయబడతాయి మూడవదిగా ఎవరైతే దేవుని వెదుగుతారో ఆయన కలిగి ఉంటారో వారి యొక్క జీవితములు మరి వారి యొక్క జీవితము మరి ఆశీర్వాదముగా మరి వర్షము వలె దీవెనలో కొమ్మరించబడతని వాక్యం సెలవిస్తుంది కనుక ఇదంతా ఎప్పుడు దేవుని ఎప్పుడైతే వెదుగుతామో ఆయన మన కలిగి ఉంటామో అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదములనికి మనకి వస్తాయి అయితే ఈ సమయంలో ఆ యొక్క ఆశీర్వాదములైన మనం పొందుకోవాలంటే ఏం చేయాలా ఆయనను వెతకాలి ఆయనను కలిగి ఉండాలి కనుక ఆయనను ఎలా వెతకాలి ఏ విధంగా ఆయన కలిగి ఉండాలో మనము ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం మరి పరిశుద్ధ గ్రంథంలోనే కొంతమంది భక్తులను మనము వారి యొక్క జీవితముల నుండి వారు ఏ విధంగా మరి దేవుని వెతికారో అవి వెతికిన వారు ఏ విధంగా దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందారో ఇది దేమున మనము ధ్యానం చేసుకుందాం మొదటి మాట రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం చదువుకుందాం రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనం వారు పూర్ణ హృదయముతో ఆయనను వెతికి ఉన్నారు ఇక్కడ చదవబడిన చాలు అండి చదవబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటి ఇక్కడ మనకు ఒక ఆశ అనే ఒక గొప్ప రాజును గురించి విషయం ఇది ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే ఆశ అని ఒక గొప్ప రాజు మనకు కనబడుతున్నాడు అయితే ఇక రాజు ఎలాంటి వాడు అంటే దేవుని వాడిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం అయితే దేవుని ఏ విధంగా వెదుగుతున్నాడంటే ఆ యొక్క ఆశ అనే రాజు మరి అసంపూర్ణ మనస్సుతో దేవుని వెదగడం లేదు కానీ పూర్ణమైన మనసుతో పూర్ణ హృదయముతో మరి ప్రభువుని దేవుణ్ణి వెతుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది అంటే ఇక్కడ సగం సగం మనసుతో దేవుణ్ణి వెతకడం లేదు లేదా సగం సగం భక్తితో దేవుణ్ణి ఆరాధించడం లేదు కానీ నేటి దినాల్లో మనం గమనిస్తే ఇలాంటి వారిని మనము అనేక మందిని మనం చూస్తాం చాలామంది చూడండి సంఘానికి వస్తారు వారి మనస్సు ఐ మీన్ వారు చూడటానికి ఇక్కడ ఉంటారు కానీ వారి మనస్సు ఎక్కడో ఉంటుంది అంటే వారు ఒక మాట అంటాం ఏంటి బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్సెంట్ అంటాం అంటే వారు చూడడానికి ఎక్కడ ఉంటారు వాక్యం వింటారు పాస్టర్ గారిని చూస్తారు మందిరంలో కూర్చుంటారు కానీ వారి మనస్సు ఎక్కడ ఉంటుందంట అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది కనుక ఎవరైతే అలాంటి స్థితులు ఉంటారో వారు ఎలాగా ఎలాగ ఆరాధిస్తున్నారంట అసంపూర్ణమైన మనస్సుతో ఆరు ఆరాధిస్తున్నట్లు కనుక సంపూర్ణమైన మనస్సుతో విశ్వాసమైన మనం ఆరాధించాలి కానీ అసంపూర్ణమైన మనస్సుతో మనము దేవుని ఆరాధించే వారం ఉండకూడదు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి అలాంటివారు నేను మనిషిని ఎక్కడో నన్ను కానీ నా మనసు ఎక్కడ ఉందండి లేదన్నా కష్టాలు చుట్టే తిరుగుతుంది లేదన్నా గృహం చుట్టే తిరుగుతుంది లేదన్నా కోరికలు చుట్టే తిరుగుతుందని నువ్వు ఎక్కడ కూర్చుంటే ఉపయోగం ఉండదా ఏమి ఉండదు కనుక వాక్యం వెంట మనం గ్రహించాలి అసంపూర్ణమైన మనస్సుతో మనం ఎంత వెతికినా దేవుడు కనబడడు మనము కొంచెం లోకము కొంచెము దేవుడు అంటే అది సరైన పద్ధతి కాదు దేవుడు కూడా పరశు గ్రంథం సెలవిస్తున్నాడు నీవు ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు కానీ నులివేచ్చని స్థితిలో నీవు ఉండకనే దేవుడు సెలవిస్తున్నాడు కనుక దేవుని మందిరానికి మనం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మన బాడీ ఇక్కడ ఉండాలి మనస్సు ఇక్కడ ఉండాలి తలంపులు ఇక్కడ ఉండాలి ఆలోచన చూపు అంతా కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి దేవుని యొక్క మందిరంలోనే ఉండాలి అందుకే జ్ఞానైన సులోమాన్ని కూడా సెలవిస్తున్నాడు నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను అనేది మరి జ్ఞానైన సులోమాన్నిగా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కనుక దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన మన ఆలోచన మన తలంపులన్నీ కూడా దేవుని మందిరంలోనే మనము ఉంచాలి కానీ మరి లోకములో వైపు మనము వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు అంటే అనాలోచనగా ఉండే వారంగా ఉండకూడదు కానీ మరి చక్కగా భక్తి కలిగి మరి ఇక్కడ ఏం చెప్తున్నారో అదే మన మనస్సులోనికి వెళ్ళే తలంపున మనం కలిగిన వారమే ఉండాలి చూడమని చాలామంది దేవుని మందిరానికి ఎలా వస్తారంటే ఆరాధ అయిపోయినాక చాలా మంచి పరిగెట్టుకుంటూ పరిగెట్టు వస్తారు కొంతమంది వాక్యం మధ్యలో పరిగెట్టుకుంటూ వస్తారు కొంతమంది పాటల మధ్యలో కంగారు కంగారు వస్తారు మళ్ళీ కంగారు కంగారుగానే వెళ్ళిపోతారు కానీ నేను చాలా మరి మా నాన్నగారితో అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మందిరాలు చూస్తాను మరి ప్రార్థన అయిపోయాక ముగిం ప్రార్థన అయిపోయాక కూడా చాలామంది ఏం చేస్తారంటే అలా కూర్చుని మరి ప్రార్థన చేసుకుని కొన్నిసేపు అయ్యాక వెళ్తారు మన మందిరంలో కూడా ప్రా ముగిం ప్రార్థన అయిపోయాక కూడా చాలామంది కూర్చుని ఒక రెండు మూడు నిమిషాలు కూర్చుని వారు అంతరంగం ప్రార్థన చేసుకుని దేవుణ్ణి స్మరించుకుని వెళ్తారు కొంతమంది కానుకలు బట్టేసరికి వెళ్ళిపోతారు కొంతమంది ప్రకటనల మధ్యలో వెళ్ళిపోతారు కొంతమంది ముగ్యం ప్రార్థన ఆమెను అనగానే డోర్ దగ్గర ఉంటారు కొంతమంది మరి వాళ్ళు వెళ్ళిపోయి అంతకు అంగారుగా మరి ఏం చేస్తారో తెలియదు కానీ ఇక్కడ సులభమాన చెప్పిన దాని ప్రకారం మన గ్రహం గమనిస్తే మన ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ యొక్క ఆశ అనే రాజుని బట్టి కూడా మనం ఎలా ఆరా ఆరాధించాలంటే పరిపూర్ణమైన మనస్సుతో మనము ఆరాధించే వారం ఉండాలి కొంతమంది చూడండి ఈ యొక్క మందిరానికి వచ్చినప్పుడు నేను చెప్పిన రీతిగా కంగారు కంగారు వచ్చి కంగారు కంగారు గడుగా లేదా అలవాటు పూర్వకంగా వెళ్ళిపోవడం కాదు నిజానికి మనం గమనిస్తే దేవుని మందిరంలో ఎక్కడ ఉంటాం ఒక గంట ఉంటాం లేదా ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు కనుక దేవుని మందిరంలో గడిపి యొక్క రెండు గంటలు మూడు గంటలు ఎలా గడపాలి చెప్పండి పరిపూర్ణంగా దేవుని ఆరాధించాలి పరిపూర్ణమైన హృదయమ్మతో దేవుని మనము విశ్వసించే వారంగా ఉండాలి కానీ ఏదో ఆచారంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు మన బాగా అర్థం కావాలంటే సినిమా హాల్కి వెళ్ళినప్పుడు సినిమా ఎన్ని గంటలు ఉంటాయి చెప్పండి రెండున్నర గంటలు ఆ రెడ్డి గారు చెప్తున్నారు రెండున్నర గంటలు ఉంటుంది యొక్క రెండున్నర గంటలు ఎలా చూస్తాం చెప్పండి పక్కన ఎవరు కూర్చున్నారో తెలీదు పక్క నుండి ఎవరు వెళ్తున్నారో తెలీదు మన ముందు ఎవరు కూర్చున్నారో తెలీదు మళ్ళీ పైగా ఏమంటాం రెండున్నర గంటలు యక అప్పుడు అయిపోయిందా ఇంకా కొంత ఉంటే అనుకుంటాం కనుక ఎందుకు అంత అంటే అంత ఇంట్రెస్ట్గా అంత ఆసక్తిగా మనము సినిమాలు చూస్తాం లేదా కొంతమంది సీరియల్ చూస్తారు కానీ దేవుని మందిరానికి వస్తే టైం చూసుకుంటారు లేదా పనులు గుర్తు గుర్తొస్తాయి కొంతమందికి ఆశలు గుర్తొస్తాయి కొంతమంది ఇంకెంతసేపు అనుకుంటారు కనుక వాక్యం అని బట్టి మనకు మనం సరి చేసుకుందాం దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనము పూర్ణ మనస్సుతో మనము ఆరాధించి వారం గుండాలి కనుక కొంతమందిని కొంతమందిని మనం గమనించినట్లయితే అంటారు చాలామంది మందిరము చాలా ప్రశాంతంగా ఉందండి చాలా నెమ్మదిగా ఉంది చాలామంది మన మందిరం కూడా చూసి సాక్ష్యం చెప్తారు చాలా ప్రశాంతంగా ఉందని కనుక ఇంటికాడ అలిసిపోయి కొంతమంది ప్రశాంతత ఎక్కువైపోయి ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు చాలామంది వాకింగ్ చెప్పినోడు వాడు పడుకునేవారు చాలామంది ఉంటారు కనుక అలాంటి వారు మరి గమనిస్తే అది పరిపూర్ణమైన భక్తి కాదు అసంపూర్ణమైన భక్తి కనుక ఒక ఉదాహరణ చెప్తా ఒక ఊర్లో ఒక ముసలి మరి అర్ధరాత్రి రెండు గంటలకి పాస్టర్ గారు ఫోన్ చేసిందంట అయ్యగారు అయ్యారండి అని అంటే ఆ చెప్పమ్మా అన్నాడంట ఈయనందర నాకు నిద్రపడట్లేదండి అందంట ఆయన అన్నాడంట ఈ సమయంలో నీకు నిద్రపట్టకపోతే నాకు నిద్ర లేకుండా చేస్తావా అని అన్నాడంట అది కాదు అయ్యగారు నాకు నాకు ఇందాకున్నాడు ప్రయత్ని ప్రయత్నిస్తున్నాను కానీ నాకు అస్సలా నిద్రబాటం లేదంటే ఈ గారు ఎవరంటే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా రేపు ఫోన్ చేసుకుని డాక్టర్ని కలివమ్మా అన్నాడంటా అదంతా కాదయ్య అయ్యగారు బాబు నేను ఎప్పుడు మందిరానికి వచ్చిన మీ వాక్యం విన్నా ఇట్టే నిద్రపోతానయ్య గారు చాలా జోలబాట్లో ఉంటుందని అన్నదంట ఇప్పుడు నేను ఏం చేయమంటాం అంటే ఒక్క ఐదు నిమిషాలు వాక్యం చెప్పాను అయ్యగారు నాకు వెంటనే నిద్ర వస్తుంది వెంటనే నిద్రపోతా అంట కానీ చాలామందికి మనం గమనిస్తే ప్రసంగము లేదా వాక్యం ఎలా ఉంటుంది చెప్పండి జోలబాట్లా ఉంటుంది ఇప్పుడు కూడా చాలామంది అలా ఊగుతున్నారు మరి పేరు పెట్టి పిలిస్తే సిగ్గుపడతారు అందులో నాకు ఏం పేర్లు చాలామంది గుర్తుండవు మన కుర్రోలు కూడా మర్చిపోతాడు పేర్లు కనుక వాక్యము మనం ఎలా చెప్పాలి వినాలి చెప్పండి ఆసక్తిగా వినాలి శ్రద్ధగా వినేవారు ఉండాలి కనుక మనము ఇక్కడికి వచ్చి దేవుడిచ్చే సమాధానమును దేవుడిచ్చే ప్రశాంతతను మనం పొందుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి మనం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడమో నిద్రపోవడమో కాదు ఈ మాత్రం నిద్రపోవడానికి ఆటోలు ఎక్కి లేదా ఎంతో ఖర్చు పెట్టుకుని ఎంతో దూరం నుండి పనులన్నీ ముగించుకుంటూ రావడం ఎందుకు చెప్పండి నిద్రపోవడానిక అలా నిద్రపోయేలాగా ఉంటే మరి ఇంట్లోనే నిద్రపోతే చక్కగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి అలా నిద్రపోతే ఏం చెప్పండి మనము దేవుని అవమానపరిచినట్టు మరి మందిరంలో కూడా నిద్ర ఎవరు కలిగి చేస్తారంట సాతాను కలిగి చేస్తుందంట మరి వాక్యం అని బట్టి మనకు మనము సరి చేసుకుందాం కనుక కొంతమంది జీవితాన్ని మనం గమనిస్తే ఇలాగా దేవుని సన్నిధన్నా దేవుని వాక్యం అన్నా దేవుడు అన్న ఎలా ఉంటుందో చెప్పండి వారికి చాలా అనాలోచన కలిగి ఉంటారు అలా వారంగా ఉండకూడదు అందుకే దేవుని వెతికేవారు దేవుని ఆరాధించేవారు దేవుని నమ్మేవారు ఎలా నమ్మాలంట పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించలేని బైబుల్ గ్రంథం మనకి సెలవిస్తుంది మనం కూడా చక్కని కీర్తన పాడుకుంటాం నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమింతు నిన్ను పూర్ణ మనసుతో రాధించు నిన్నో పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 తన్ అది కమగా ఆరాధ్యుంతు ఆశక్తితో ప్రేమించే తం అధిగమగా ఆరాధ్యంతుం ఆశక్తితో చాలండి ఇక్కడ పాడుకున్న పాటలు మనం గమనించినట్టు మనం ఎలా ఆరాధించాలి చెప్పండి పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో ఆయనను ప్రేమించే వారముగా ఆరాధించే వారముగా ఆయనను గైకునే వారముగా మనం ఉండాలి కనుక వాక్యమును బట్టి మనం ఎలా ఆరాధించే వారము ఉండాలి చెప్పండి పూర్ణ మనస్సుతో హృదయముతో ఆయనను ఆరాధించాలి ఇక వాక్యంలోకి వస్తే ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఆశ అనే ఒక గొప్ప రాజు మనకు కనబడుతున్నాడు మరి ఒక రాజు మనుషుల మీద ఆధారపడే వ్యక్తి కాదు కానీ దేవుని మీద ఆధారపడి మరి జీవించే ఒక గొప్ప రాజుగా మనకు కనబడుతుంది ఈ యొక్క ఆశానే వ్యక్తిని మనం గమనిస్తే మొదట్లో ఒక గొప్ప విగ్రహ ఆరాధికుడు అయినప్పటికీ దేవుణ్ణి గ్రహించి దేవుని యొక్క మరి శక్తిని కనుగొని దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవునిని పూర్ణ మనస్సుతో ఆరాధించడమే కాదు కానీ చక్కని నమ్మిక మరి దేవుని ఎడలుంచినట్లుగా మనము చూస్తున్నాం కనుక ఈ యొక్క రాజ్యంలో కానీ ఈయన యొక్క జీవితంలో కానీ ఏమైనా సమస్య వస్తే ఏమన్నా ఇబ్బంది వస్తే ఏమన్నా మరి కష్టము నష్టం వస్తే ఈ యొక్క ఆశ అనే రాజు ఏం చేసేవాడు అంటే ఆ దేవునిని వెదికేవాడు అనగా దేవునిని ప్రార్థించేవాడుగా మనము చూస్తున్నాం ఒక విగ్రహారాధికుడుగు ఉన్నటువంటి యొక్క ఆశ అనే రాజు ఎంతో చక్కని విశ్వాసము మరి నమ్మిక మరి దేవుని అడలాయన కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం కనుక నేను కష్టం రాగానే నష్టం రాగానే ఏం చేస్తున్నట్టు చెప్పండి వారి మీద వీరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్న మనం కూడా గ్రహించే వారం ఉండాలి మన జీవితం కూడా ఎటువంటి కష్టం ఉన్నా లేదా శ్రమ ఉన్నా లేదా ఆపద వచ్చినా నష్టం వచ్చినా మరి ఇరుగు పొరుగు వారి మీద మరి ఆధారపడే వారం ఉన్నామేమో లేదా బంధువుల వైపు చూస్తున్నామేమో లేదా తెలిసిన వారి వైపు వెళుతున్నామేమో మరి వారు సహాయం చేయవచ్చు మరి చేయకపోవచ్చు కానీ మనము విశ్వాసమైన మనము క్రైస్తవులైన మనం ఏం చేసాలి అని చెప్పండి ఈ యొక్క లోకంలో ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా మనము దేవుని వైపు వెళ్ళేవారు ఉండాలి కనుక ఏసు క్రీస్తు వారు కూడా సెలవిస్తున్నారు దగ్గరకు వచ్చిన వారిని నేను ఎన్నడు మరి తోసిపోయిన సెలవిస్తున్నాడు అలాగే ఇంకో మాట కూడా అంటున్నా నేను విడువను ఎడబాయిను అనే మాటను కూడా ఆయన ఇస్తున్నాడు కనుక ఆ యొక్క ఆశ అనే రాజు పరిపూర్ణమైన మనస్సుతో దేవుని వెతికాడు గనుక కలిగి ఉన్నాడు గనుక ఎన్నో ఆశీర్వాదములు ఎన్నో దీవెనలు పొందుకున్నాడు మరి దీని వృత్తాంతములు పదిహేను పంతొమ్మిదిలో ఒక్కసారి చదువుకున్నాం ఏంటి ఆశీర్వాదములు అంటే ఆశ ఏ ముప్పది ఐదవ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు చాలండి ఇక్కడ చదబడిన వాక్యములు మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆశ అనే రాజు పరిపూర్ణమైన హృదయముతో ఆయన ఆరాధించటం వల్ల చక్కని నమ్మకం ఉంచడం ద్వారా ఎలాంటి ఆశీర్వాదములు పొందుకున్నాడంట మొదటిగా ముప్పై ఐదు సంవత్సరములు మరి ఎటువంటి యుద్ధము కూడా యొక్క దేశములో మరి జరగలేదంట నిజానికి మనం గమనిస్తే ఏ దేశమున మనం తీసుకున్న యుద్ధాలు లేకుండా ఉంటాయండి ఉండవు మన దేశం కూడా ఇప్పుడు తీసుకుంటే ప్రతి దినము కూడా ఏదో ఒక మూలన యుద్ధం జరుగుతూనే ఉంటుంది కనుక దేశం అన్నాక వేరే దేశానికి ఈ దేశానికి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఈ యొక్క ఆశ మరియు ఉన్నటువంటి యొక్క దేశములో ముప్పై ఐదు సంవత్సరం నుండి ఒక్క ఎటువంటి యుద్ధము కూడా జరగలేదంట అలాగే ఇటువంటి ఒక్క శత్రువు కూడా ఆ యొక్క దేశంలోనికి చొరబడలేదు అలాగే ఆ యొక్క దేశంలో కూడా ఇటువంటి నష్టము కానీ కష్టము కానీ ఇటువంటి శోధన కూడా ఆ యొక్క దేశంలోనికి రాలేదు అంటే దేశం ఎలా ఉందంటే సంతోషం కలిగిన దేశముగా సమాధానం కలిగిన దేశముగా మరి సమృద్ధి కలిగిన దేశంగా మనము చూస్తూ ఉన్నాం అసలు ఈ రాజు అయినటువంటి ఆశ దేవుణ్ణి విధికి అనుభవం ఎంత గొప్పదో మనము గ్రహించే వారంగా మనం ఉండాలి కనుక దేవుడు సెలవేస్తున్నాడు నమ్ముటని వలనైతే సమస్తమును సాధ్యమే కనుక ఈయన నమ్మాడు కనుక ఆ యొక్క దేశంలోనికి ఒక్క యుద్ధము కానీ శత్రువు కానీ కష్టము కానీ నష్టము కానీ ఏది రాకుండా దేవుడు మరి కాచి కాపాడునట్లుగా దీవిస్తున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథముల మనం చూస్తున్నాం కనుక వాక్యమును బట్టి మనం గమనించాలి ఈ యొక్క ఆశ రాజు వల్ల ఎవరైతే పరిపూర్ణమైన హృదయముతో దేవుని ఆరాధిస్తారో మనం కూడా దేవుడు ఇట్టి ఆశీర్వాదములు దయచేస్తాడు అలాగనే ఈ యొక్క ఆశ అనే రాజు కలిగి ఉన్నటువంటి ఇంకో గొప్ప లక్షణం ఏమిటంటే అన్నిటికన్నా దేవుణ్ణే ముందు పెట్టి మరి నడుస్తున్నట్లుగా అనగా అన్నిటికన్నా అత్యధికముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం మన ఇందాక పాడుకున్న కీర్తనలో మనం గమనిస్తే ప్రేమించేదన్ అధికముగా అనే మాటను మనము చూస్తున్నాం అధికముగా అంటే అన్నిటికన్నా మరి దేవుణ్ణి మనము ఎక్కువగా ప్రేమించే వారు ఉండాలి నిజానికి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు కూడా చూడండి తన తండ్రిని తన సింహాసనమును తన యొక్క స్థితిని అంతటిని విడిచిపెట్టి మన కొరకు లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు చెప్పండి వాటి అన్నిటికన్నా ఎక్కువగా మనడలైన ప్రేమ ఉన్నాడు కనుక ఆయన చూపించిన ప్రేమ ఆయన ఇచ్చిన ప్రేమనే తిరిగి అయినా కావాలనుకుంటున్నాడు కనుక మనము కూడా ఒక లోకములో నీటికన్నా ముందంచులుగా దేవుని పెట్టేవారు ఉండాలి అన్నిటికన్నా ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉండాలి చెప్పండి దేవుని మీద చాలామంది దేవుని మీద ఎక్కువ ప్రేమ అంటారు కానీ నిజానికి విషయానికి వస్తే చాలామంది బంగారం తర్వాత దేవుడు అనుకుంటారు లేదా వారి ఆస్తి పాస్తుల తర్వాత దేవుడు అనుకుంటారు లేదా వారికి కలిగి ఉన్న హోదాను బట్టో పేరును బట్టో వాటి తర్వాత దేవుణ్ణి మరిపెట్టే వారు ఉంటారు కనుక వాక్యం అని బట్టి మనం గమనించాలి అది పరిపూర్ణమైన ప్రేమ కాదు కనుక పరిపూర్ణమైన ప్రేమ ఎప్పుడంటే ఆ నీటికన్నా దేవుని మనము ముందు ఎంచేవారం ఉండాలి కనుక ఈ యొక్క ఆశ అనే రాజు దేవుణ్ణి ముందు పెట్టి నడిచాడు అలాగే దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్మాడు ఆరాధించాడు గనుక చక్కని ఆశీర్వాదములు పొందుకున్నాడు రెండవదిగా దినవృత్తాంతములు ఇరవైవ ధ్యాయము మూడవ శ్రము చదువుకుందాం రెండో దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయము మూడవ వచనం అందుకు యహో యహోషా పాత భయపడి యహోవాయద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధాయందంతటా ఉపవాస దినం ఆచరింపవలని చాటింపగా యహోషా యహోషోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి యహోవాయద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి యహోషా పాతు ఎహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యరుషులేముల జనముల మధ్య నిలవబడి మా పితరుల దేవా యహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే చాలండి ఇక్కడ చదువుకున్న వాక్యములను మనం గమనిస్తే ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడు ఇందాక చెప్పుకున్న రాజు ఎవరు చెప్పండి ఆశ అనే రాజు ఆయన ఎలా ఆరాధించాడు ఎలా వెతికాడు పూర్ణ హృదయముతో వెతికాడు చక్కని నమ్మిక ఆయన ఉంచాడు చక్కని దీవెనలు పొందాడు అయితే ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడు ఈ రాజు ఎలా వెతుకుతున్నాడు అంట అయితే ఈ యొక్క రాజు ఎవరు చెప్పండి యహోషపాత్ అనే ఒక రాజు మనకు కనబడుతున్నాడు యహోషపాత్తు అనే పేరునకు అర్థము న్యాయాధిపతి అని అర్థం యహోశపాత్ అనగా అర్థం ఏంటండి న్యాయాధిపతి అని అర్థం అయితే ఒక యొక్క అనే రాజు ఈ రాజు ఎలా వెతుకుతున్నాడు దేవుణ్ణి అంటే మరి ఉపవాసం ఉండి మరి దేవుణ్ణి వెతుకుతున్నట్లుగా చూస్తున్నాం మరి తన రాజ్యంలో సమస్య రాగానే కష్టం రాగానే ఏం చేస్తాడంట ఆ యొక్క ప్రజలను ఆ యొక్క మంత్రులను అలాగే అధికారులు అందరినీ కూడా పిలిచి ఉపవాసం ఉండి మరి దేవుణ్ణి వెదుకున్నట్లుగా మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది నిజానికి మనం గమనిస్తే ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది అనేకమైన భక్తులు వారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ప్రతి వారు కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అనేక దీవెనలు అనేక ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం కనుక మనం కూడా దేవుని యొక్క మందిరంలో మనం ప్రార్థించడమే కాదు కానీ ఆయనను పాటల ద్వారా కీర్తించడమే కాదు కానీ ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేసేవారు ఉండాలి చెప్పండి ఉపవాస ప్రార్థన చేసేవారు ఉండాలి మొన్నటి వరకు మరి మొన్న సిలువ జనాలు నలభై దినాలు మనము జరిగించాం మరి నలభై దినాలు కూడా చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థించారు ఉపవాసం ఉండి శ్రద్ధ కలిగి మరి భక్తి కలిగి ఆచరించారు కనుక ఆ యొక్క నలభై దినాలు అయిన తర్వాత మరి అనేక మంది ఎన్నో సాక్ష్యాలు చెప్పారు మరి యొక్క ఉపవాసములు చేయడం ద్వారా ఈ దీవెన పొందుకున్నాం ఈ యొక్క ఆశీర్వాదం పొందుకున్నాం అనేక సాక్ష్యాలు చెప్పినట్లు మనము చూస్తున్నాం కనుక మనము ఏ ప్రార్థన కలిగి ఉండాలంటే ఉపవాస ప్రార్థన మనము కలిగి ఉండాలి మన బాగా అర్థం కావాలంటే ఉపవాసము ద్వారా ఏ విధంగా మనము త్వరగా పొందుకోగలం ఉపవాసం యొక్క శక్తి ఎలాంటిదో మనం గ్రహిస్తే మన గృహాల్లో మన గృహాలంటే మీ గృహాల్లో మనం గమనిస్తే మరి పిల్లలు ఉంటారు మీ పిల్లలు వాళ్ళు ఏమడుగుతారు చెప్పండి సెల్ఫోనో లేదా బండో లేదా ఏదో అడుగుతారు వాడు అడిగి అడిగా అడిగాక మీరు ఏమంటారు చెప్పండి ఇస్తానులే కొంటానులే చూద్దాంలే ఇలా సాగదిస్తారు అది ఎప్పుడైతే అన్నం తినడం మానేసి ఉపవాసం ఉండి మనిషి మీద కూర్చున్న తర్వాత ఏమవుద్ది చెప్పండి వెంటనే కొంటాం అంటే అది అప్పుడు వరకు చేసిన ప్రార్థన ఐ మీన్ సారీ అప్పుడు వరకు చేసిన ఆ యొక్క అడగడం అంతా వ్యర్థమైపోయిందా వ్యర్థం అవ్వలే తల్లిదండ్రులు విన్నారు కానీ ఎప్పుడైతే ఇటు మనిషి మీద కూర్చున్నాడో అన్నం తినడం మానేసాడో ఏమైంది చెప్పండి వెంటనే అడు అనుకున్న పని పూర్తయింది కనుక మనం గమనిస్తే పిల్లలు మరి భోజనం మానేసి ఒకే దాన్ని పట్టుకుని వేలాడుతున్నప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు మరి చూడలేకో లేదా ప్రేమ ఉండో లేదా ఏదో కారణం చేత మొత్తానికి కొంటారు అదే రీతిగా మన కలుగు చేసిన మన పరమ తండ్రి కూడా మనము ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు వింటాడు ఇస్తానని అనుకుంటాడు కానీ ఎప్పుడైతే మన ఉపవాస ప్రార్థనలో మనం కూర్చుంటామో ఏమవుతుంది చెప్పండి బలం ఇంకా రెట్టింపుద్ది ఇంకా ప్రెజర్ ఆయన మీద పెరుగుతుంది ఇప్పుడు బొడ్డ సారీ పిల్లలు ఉన్నారనుకోండి ఆడు భోజనం మానేసి కొను 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 అంటే ఏమవుతుంది చెప్పండి ప్రెజర్ ఇంకా మీ మీద పెరగడం దాన్ని బట్టి వెంటనే వింటారు అలాగే మనము కూడా తండ్రి దగ్గర మరి మరి ఉపవాసం ప్రార్థించడం ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదము త్వరగా మనం పొందుకోవచ్చు కొన్ని అసాధ్యమైనవి పొందుకోవచ్చు కనుక ఉపవాస ప్రార్థనలో అంత గొప్ప శక్తి అంత గొప్ప బలం ఉన్నట్లుగా మనము చూస్తున్నాం బైబిల్ రంధంలో మనం గమనించినట్లయితే మరి ఒకసారి మరి ప్రభు శిష్యుల దగ్గరికి ఒక మూర్ష వ్యాధి గ్రస్తున్న ఒకరిని తీసుకుని వచ్చారు వచ్చిన తర్వాత ఆ యొక్క శిష్యులైన వారు మరి ప్రార్థించారు అప్పుడు ఆ యొక్క మోర్శ వ్యాధి పోలేదు స్వస్థత కలగలేదు అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి మరి చేయవేసి వేసి ప్రార్థించారో ఆ యొక్క మూర్శ వ్యాధి పోయింది ఆ యొక్క దయ్యము విడిపించబడినట్లుగా ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు స్వస్థపరచబడినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం అప్పుడు ఈ యొక్క శిష్యులైన వారు అడిగారు ప్రభా మేము ప్రార్థించాం ఎందుకు పోలేదు నీవు ప్రార్థించావు నీకు ఎందుకు పోయి పోయింది అంటే దేవుడు ప్రభు ఒకే ఒక్క మాట సెలవు ఇచ్చారు ఏమిటంటే ఇది కేవలము ప్రార్థన వలన మాత్రమే జరుగుననే మాటను మరి వారికి సమాధానంగా చెప్పినట్లుగా మనము చూస్తున్నాం కనుక ప్రార్థనకు అంత శక్తి కలిగినదిగా మనం గమనించాలి కనుక వాక్యం వింటున్న మనము మన జీవితంలో కూడా ఎన్ని రకములైన సమస్యలు ఉన్నప్పటికీ లేదా వ్యాధులు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నీవు కూడా ఉపవాస ప్రార్థన జీవితము అనుభవం కలిగిన వారమే ఉంటే ఏం పొందుకున్నా చెప్పండి మనకు కావలసిన మేలులన్నీ మనం పొందుకునే వారం ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఎస్థేర్ గారు కూడా మూడు దినాలు మరి ప్రార్థించి ఉపవాసం ఉన్నారు ఎస్తే మూడు దినాలు ఉపవాసం ఉండడమే కానీ తన తోటి వారిని కూడా ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు మరి ఉంచినట్లుగా మనం చూస్తున్నాం చివరికి చక్కని జయమును పొందినట్లుగా మనము చూస్తున్నాం కనుక నీ జీవితంలో కూడా ఎటువంటి గట్టు సమస్య ఉన్నప్పటికీ ఉపవాస ప్రార్థన అనుభవం మనకు కలిగిన వారం ఉంటే వాటి అన్నిటిని కూడా జయించి చక్కని జయమును దేవుడు మనకి ఇచ్చేవాడున్నాడు మనం కూడా చూడండి యొక్క శుక్రవారం కూడా అనేక మంది ఉపవాసం ఉండి వస్తారు కొంతమంది సెకండ్ సాటర్డే కూడా ఉపవాసం ఉండి వస్తారు ఎందుకు చెప్పండి ఆదివారం చేసుకుంటే సరిపోదా సరిపోద్ది కాకపోతే ఉపవాస ప్రార్థన ద్వారా ఒక ప్రత్యేకమైన దినం ఏర్పాటు చేస్తాం కనుక ఇంకా కొంత శక్తి ఎక్కువగా ఉంటుంది కొంత కార్యములు దేవుడు ఘనంగా జరిగిస్తాడు కనుక ఉపవాస ప్రార్థన అనేది చాలా బలమైనది చూడండి సెకండ్ సాటర్డే ఎవరెవరు ఉపవాసం ఉంటారు చెప్పండి అక్కడ అంశం పెట్టుకుని వచ్చి ఎవరు ఉపవాసం ఉండి వస్తారు సంఘము విశ్వాసులందరూ కూడా ఉపవాసం ఉంటారు యాజకులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కనుక కార్యములు చాలా స్పీడ్గా మరి ఫలిం నెరవేరుతున్నట్లుగా మనము చూస్తున్నాం కనుకనే పరిశుద్ధ గ్రంథములు కూడా మనం గమనించినట్లయితే మరి ఉపవా ఉపవాస ప్రార్థన చేసి మరి అనేక ఆశీర్వాదములు అనేక వరములు పొందుకునే వారిని అనేక మందిని మనము చూస్తున్నాం కనుక ప్రార్థన అనేది చాలా బలమైనదిగా మనం చూస్తున్నాం మనం చక్కని కీర్తన కూడా మనం పాడుకుంటాం చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన సంఖ్యాము ప్రాధీన్ పగా

చెరసాల ఉన్నటువంటి పౌలు శీలను మరి సంఘము ఏం చేసింది చెప్పండి ప్రార్థించగా మరి సంఖ్యలు విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం మనం కూడా సెకండ్ సార్డ్ ఏం చేస్తాం చెప్పండి మనము చేసుకునే ప్రార్థన కాకుండా సంఘం అంతా కూడా ప్రార్థనిస్తారు కనుక సంఘ ప్రార్థనకు ఇంత శక్తి ఉన్నది గనుక వాకి వింటున్న మనం గ్రహించే వారం ఉండాలి మనము ఉపవాస ప్రార్థన చేసే వారం ఉండాలి చక్కని ప్రార్థన పరులుగా ఉంటే మనము కూడా అన్నీ మనము దేవుని ద్వారా పొందుకునే వారం ఉంటాం ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చి చదువుకుందాం దేవా నా దేవుడవు నీవే వేకునే నిన్ను వెదకుదును చాలా అండి ఇక్కడ ఎలా వెతుకుతున్నారు చెప్పండి మొదటికి ఎలా వెతికారు ఆశ అనే రాజు ఎలా వెతికాడు చెప్పండి పూర్ణ హృదయముతో ఆయనను వెతికాడు నమ్మాడు రెండవది హోషపాత ఉపవాసం ఉండి మరి ప్రార్థించి మరి ప్రభువుని దేవుని వెతికాడు కార్యములు పొందుకున్నాడు మూడవది ఇక్కడ మనం గమనించినట్లయితే చదవబడిన వాక్యములు దావిది గారు సెలవిస్తున్నారు దేవా నా దేవుడవు నీవే వేకునే నేను నిన్ను వెతుకుతున్న మాటను మనం చూస్తున్నాం ఇక దావేది గారు ఎలా వెదుగుతున్నారంట వేయువ జామున లేచి మరి వెదుగుతున్నట్లుగా వెదకడం అంటే ఏంటి చెప్పండి ప్రార్థించడం స్థుతించడం వాక్యం చదవడం ఏం చేసినా కూడా మనం దేని కొరకు చేస్తున్నాం దేవుని కొరకే చేస్తున్నాం కనుక ఉదయం లేవగానే మన స్వరములు లేదా మన మాట ఎవరికి వినబడాలి చెప్పండి దేవునికి వినబడాలి మన చూపు ఎవరిని చూడాలి చెప్పని లేవగానే దేవుణ్ణి చూచే వారంగా ఉండాలి లేదా ఇంట్లో ఎవరైనా మహాలక్ష్మిలు ఉన్నారో చాలామంది చూస్తాం నా మహాలక్ష్మి ముందు రామ్మ చాలామంది సినిమాలో చూస్తారు కదా బంగారు తల్లి రామ్మని తండ్రి మూసుకుంటే ఆ మహాలక్ష్మి వస్తే ఆవిడ చూస్తారు కనుక అలా మన పిల్లల మీద ప్రేమ ఉండవచ్చు కానీ మన పిల్లలను లేదా ఏదేదో చూడడం కాదు కానీ ఎవరిని చూసే వారంగా ఉండాలి చెప్పండి దేవుని చూసే ఎవరిక దావీదు మరి ఎవరిని చూస్తున్నారంటే వేకువజాముని దేవుని చూస్తున్నాడు ఎవరి మాట వినాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుని మాట ఈయన మాట కూడా ఎవరికి వినిపిస్తున్నాడు మొదట దేవునికి వినిపిస్తున్నాడు కనుక బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనం పడుకుని ఉదయం లేవగా అని మనం దేవుని వెతికే వారంగా మనము ఉండాలి మరి దైవజనులు కూడా చక్కని కీర్తన రాశారు ఏంటి చెప్పండి మంచము దిగా గాని మొదట మోకాలుని మనా తండ్రిని తాలంచుకోట మంచి పనుల నీటి మీ పని

పాటను బట్టి మనం గ్రహించాలి కానీ మొదట ఏం చేయాలి చెప్పండి మోకాళ్ళుని మనము ప్రార్థించే వారంగా పరమ తండ్రిని వేడుకునే వారంగా మనము ఉండే వారంగా మనము ఉండాలి కానీ చాలామంది ఎలా ఉండరు చెప్పండి చాలామంది స్త్రీలను తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు లెగ్గానే ఫస్ట్ కొంతమంది చీపురి చీపురి దగ్గరికి వెళ్తారు మరి కొంతమంది రాత్రి తినేసిన గిన్నెల దగ్గరికి వెళ్తారు కనుక ఇంటిని చక్కబెడతారు కొంతమంది మరి కొంతమంది మగాం తీసుకుంటే కొంతమంది చోట తీసుకుంటారు లేదా బీడి తీసుకుంటారు ఇలాగా ఒకరికి ఒక చక్కటి అలవాట్లు ఉంటాయి కానీ వాక్య గ్రంథం సెలవిస్తుంది మనం మొదట ఉదయం లేవగానే దేవుని చూచే వారం ఉండాలి ఈ దినాల్లో మనం గమనిస్తే చీపురు పట్టుకుంటలే గిన్నెలు పట్టుకుంటలే చుట్టలు పట్టుకుంటుంది కానీ ఏం పట్టుకుంటున్నారు చెప్పండి ఫోన్ పట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు లేవగానే కళ్ళు కూడా తెరరు చాలామంది మంది ఎట్ట ఎట్ట అనుకుని మొత్తాన్ని ఫోన్ తీసుకుని రాత్రి ఎవరు మెసేజ్ పెట్టారో వాళ్ళకి మెసేజ్ పెట్టడమో లేదా ఎవడీ స్టేటస్ పెట్టారో చూసి తిరిగి ఇడి స్టేటస్ పెట్టేయడము లేదా రీల్స్ చూడడము చాలా మనం చూస్తాం కానీ ఎన్ని చేయొచ్చు ఎప్పుడు మొదట ఆయన వేడుకొని ప్రార్థించి స్థుతించి దాని తర్వాత చీపులు పట్టుకున్నా మరి అదే అండ్లు పట్టుకుని ఏది పట్టుకున్నా తర్వాత కనుక మొదటగా మనం చేయవలసింది ఏంటి చెప్పండి మనము ప్రార్థించే వారంగా ఉండాలి కనుక వాక్యం వింటున్న మనము దావీది కూడా మరి అదే చేస్తున్నాడు ఏం చేస్తున్నాడండి అండి జామునే జామున లేచి ఏం చేస్తున్నాడంట మరి ప్రార్థిస్తున్నాడు మనము కూడా దేవుని వేదికే వారంగా ఉండాలి ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు కాదు లేదా సుఖము ఉన్నప్పుడు కాదు కానీ ఎల్లప్పుడూ కూడా ఆయనను స్మరించుకునే వారంగా మనము ఉండాలి కనుక క్రైస్తవులైన మనము మనము వేకువనే జామున లేచి మనము సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి మొదటగా మన స్వరము దేవునికి వినబడేటట్లుగా దేవుని చూసే నేత్రాలుగా మన నేత్రాలు ఉండాలి దేవుని స్వరమును వినగలిగే చెవులుగా మన చెవులను మనము సిద్ధపరుచుకొని అట్టి స్థితిలోనే మనము వెళ్ళే వారం ఉండాలి అలాగే బైబిల్ మిషన్ వారమైన మనకు ఇంకో ప్రత్యేకత ఏమిటి చెప్పండి ప్రార్థించడమే కాదు కానీ ఇంకా సన్నిధి వారం అనగా మొత్తం ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేసేస్తాం చెప్పండి దేవుని యొక్క జవాబు కొరకు దేవుని ధ్యానిస్తాం దేవుని ఆరాధించే వారంగా మనం ఉండేవారం ఉంటాం కనుక ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన అనుభవము సన్నిధి అనుభవం మనం కలిగి ఉంటామో గొప్ప అంతస్తులోనికి మనము వెళ్ళే వారం ఉంటాం కనుక ఉదయ కాలమైన ప్రార్థన ఎందుకు మనం ఆలోచన చేస్తే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయినాయి కదా కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి వాడు ఇప్పుడు మళ్ళీ సప్లై ఆడతాడు లేదా రాస్తాడు వాడు ఏం చేస్తాడు ఎప్పుడు చదవమంటారు ఆ రోజంతా చదివిస్తున్న రాత్రి పన్నెండు గంటలు పడుకున్నా మళ్ళీ ఎప్పుడు లేపుతాం ఉదయమే నాలుగో మూడుకో ఐదుకో లేపేస్తాం ఎందుకు ఉదయాన్నే బురక ఎక్కుతుందని ఎందుకు పొద్దున్న చదివింది ఎక్కుతుంది కానీ రాత్రి పడుకున్న తర్వాత ఏముంటాయి మన తలంపులన్నీ కొంచెం పోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది లోకం ప్రశాంతంగా ఉంటుంది ఎవడో డిస్టర్బ్ చేయడు కనుక ఉదయం మనసు చదివిన దానికి ఏమి అంటారు జ్ఞాపకం ఎక్కువ కానీ ఒకటి ఎప్పుడు చదివిన ఎక్కదు నాకు నాకు అదే మా మమ్మీ వాళ్ళు చెప్పేవాడిని టెన్త్ క్లాస్లో ఉదయం నాలుగు గంటలు లేపేసేవారు హౌస్ మోడ్ పంపించేవారు నాకు అర్థం కావట్లేదన్న ఇనివారు కాదు మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ క్లాసులు మళ్ళీ సాయంత్రం చూసినా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక ఇంకో చూసినాను ఇన్ని చెప్పినా నాకు అర్థం కావట్లేదు అంటే ఇనేవరు కాదు ఎందుకు వాళ్ళ తాపత్రయం వాళ్ళది నా తాపత్రయం నాది చెప్పివ్వండి మీరు డబ్బులు వేసి తప్ప ఏమీ లేదు ఏమీ లేదు అనివాడిని కనుక ఉదయాన్నే ఎందుకు ఫోర్స్ చేస్తాం ఉదయాన్నే ఎందుకు మనం పెడతామంటే ఉదయాన్నే ఎక్కుతుంది ఉదయాన్నే మనము మరి బ్రెయిన్ స్పీడ్గా ఉంటుంది అనుకోండి పోనీ కనుక ఉదయాన్నే లేచి అంటే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే ఏడుకేమిది కాదు ఎప్పుడు నాలుగు ఐదు నాలుగు ఐదుకి లేసేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ రెండు మూడు ఇంచుమించు పది ఇరవై మంది మిగతా అందరూ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఎయిట్కి లెగిస్తారు అన్నమాట ఏమండి అలా కాదు మనం రోజులో ఎప్పుడు ఎంత ప్రార్థన చేసుకున్నప్పటికీ ఉదయం చేసుకునే ప్రార్థన యొక్క శక్తి వేరేందుకు ఉదయం నిద్ర ఆపుకొని మరి దే ఎవరి కోసం లిగుస్తాం ఇప్పుడు దేవుని కోసం లిగిస్తాం దేవుని కోసం నిద్ర ఆపుకుంటాం కనుక అంటే ఎవరు చూస్తారు చెప్పండి దేవుడు కనుక ఉదయ కాలం చేసుకునే ప్రార్థన ఇప్పుడు రోజంతా చదివే చదువు కన్నా ఉదయం చదివే చదువు మరి పవర్ ఎక్కువైనప్పుడు రోజంతా చేసుకునే ప్రార్థన కన్నా తెల్లవారుజామున చేసుకునే ప్రార్థనకు శక్తి ఎక్కువ నువ్వు రోజులో మూడు గంటలు చేసుకున్న ఉదయ కాలమునే మనం ఒక గంట చేసుకునే ప్రార్థనకి సమానం కనుక ప్రతి ఒక్క భక్తుడిని అవ్వరం తీసుకోండి ప్రతి ఒక్కరికి ఏ అనుభవం చెప్పండి వెయ్యి కూన లేచి ప్రార్థించే అనుభవం కనుక మనకి ఎంత కష్టమున్నా ఎంత బరువు ఉన్నప్పటికీ మనం లేచి ప్రార్థించే ప్రార్థించేవారంగా మనము ఉండాలి కనుక ప్రతి విశ్వాసం కూడా ఉదయం లేచి ప్రార్థించే అనుభవం కలిగిన వారు ఉంటే గొప్పగా అన్నీ జయించగలం ఏసు క్రీస్తు వారు కూడా చూడండి ఉదయములు లేచి మరి ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం మరి కొండకైనా ప్రార్థించేవారు ఎందుకు దాని యొక్క శక్తి దాని యొక్క ప్రభావాన్ని తెలుసు కనుక మనకు సాదృశ్యంగా మనము ఆయనను వెంబడిస్తాం కనుక మనకు ఏమంటే మాదిరిగా మనకు మాదిరిగా ఉండడానికి ఆయన ఏం చేస్తారు చెప్పండి ఉదయమున లేచి ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం కనుక వాక్యం వింటన మనము దావీదు వలె వేకున లేచి ప్రార్థించే అనుభవం కలిగిన వారు మనము ఉండాలి చివరిగా నాలుగవదిగా కన్నీటితో మనము దేవుని వేదికే వారంగా ఉండాలి యోహాను సువార్త ఇరవై అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చదువుకుందాం అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండిను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండట కనబడెను అలాగే పదిహేనవ వచనం కూడా చదువుకుందాం యోహన స్వార్థ అధ్యాయం పదిహేనవ వచనం యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనని వెతుకుచున్నావు అని ఆమె అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను చాలండి ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ కన్నీటితో మరి ప్రభును వెతుకుతున్నట్లుగా మనము చూస్తున్నాం మరి కన్నీటికి ఉన్నటువంటి శక్తి కన్నీటికి ఉన్నటువంటి ప్రభావం ఎంతమంది తెలుసు చెప్పండి పురుషులకన్నా ఎవరికి బాగా తెలుసు స్త్రీలకే బాగా తెలుసు కన్నీటికున్న పవర్ ఎంతదో ఆ శక్తి ఎలాంటిదో ఎవరికి ఎక్కువ తెలుస్తుందంటే స్త్రీలకే వారు ఏం కావాలో దేని ద్వారా సంపాదిస్తారు చెప్పండి మరి పెళ్ళి తెలియదు పెళ్ళి అయిన తర్వాత ప్రతిదీ కూడా రెండు చొక్కల కన్నీరు ఏదైనా సంపాదిస్తుంది ఏ కోరికైనా తీరుస్తుంది కనుక కన్నీటికి ఏమని చెప్పండి అంత శక్తి ఉంది కానీ ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో కూడా స్త్రీ మరి కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం ఎవరు ఆ స్త్రీ అంటే మరి మగ్ధలిని మరిగా మనము చూస్తున్నాం మరి ఏడు దయ్యములు పట్టినటువంటి యొక్క స్త్రీని మనం గమనిస్తే మరి ఏసు క్రీస్తు ప్రభు మరి ఉన్న సమయంలో ఈ యొక్క మగ్ధులైన స్త్రీకి ఏడు దయ్యములు పట్టిన తర్వాత మరి ప్రభు ప్రార్థించగా ఏమేం చెప్పండి ఈ యొక్క దయ్యములన్నీ విడిచిపెట్టిపోయిన తర్వాత ఆమె స్వస్థపరచబడింది స్వస్థపరచబడిన తర్వాత మరి యొక్క స్త్రీ మరి మరి ప్రభువుని వెంబడిస్తూ మరి ప్రభుని పరిచారకులుగా యొక్క స్త్రీ సాగిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క మగ్ధలేని యొక్క స్త్రీ మనం గమనించినట్లయితే మరి మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు చనిపోయి మరి సమాధి చేయబడి మూడో దినం మన మరి పునరుద్ధానులు ఇచ్చిన తర్వాత మనం గమనిస్తే ఆ సమయంలో యొక్క స్త్రీ ఎక్కడికి వచ్చింది చెప్పండి యొక్క సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు లేని యొక్క సమాధిని చూసి ఏం చేస్తుంది వెతుకుతూ మరి ప్రార్థ కన్నీరు విడుస్తున్నట్లుగా కన్నీటితో మన ప్రభుని వెతుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఏ సమయంలో నేనైనా మరి కన్నీటితో మరి ప్రార్థించే స్థితిలో మనం ఉండగలిగితే దేవుడు చక్కని నెరవేర్పునిచ్చేవాడు ఉన్నాడు ఇక్కడ ఒక మరియను మనం గమనిస్తే కన్నీటితో వెతుకుతుంది చక్కని ప్రార్థన అనుభవం కలిగినటువంటిగా ఈ యొక్క మరియను మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్న మనము మన జీవితంలో కూడా ఏ ప్రార్థన మనం కలిగి ఉండాలి చెప్పండి కన్నీటి ప్రార్థన మనం కలిగిన వారంగా మనం ఉండాలి చాలామంది వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టో లేదా గృహంలో లేదా కుటుంబంలో ఉన్నట్టు ఇబ్బందుల బట్టో వారు ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు వారి దగ్గర లేదా బంధువుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తారు మరి అలా చేయడం వల్ల ఏమవుతుందో చెప్పండి మనం లోకు అవడం తప్ప చేసేది ఏముండదు ఉండదు ఆ కార్చే యొక్క కన్నీరు ఎవరి దగ్గర కార్చాలి చెప్పండి దేవుని దగ్గరకు దేవుని దగ్గర కార్చాలి మరి ప్రభు విషయాన్ని మనం గమనించినట్లయితే మరో ప్రభు కూడా ఆ యొక్క ముందు రోజు రాత్రి ఆ యొక్క అంత శ్రమను ఆయన భరించలేకపోతున్న సమయంలో శిష్యుల దగ్గరికి కానీ వారి దగ్గరికి కానీ వీరి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చలే ఎక్కడికి వెళ్ళి కార్చారు చెప్పండి తన తండ్రి దగ్గరికి వెళ్ళి మరి కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్న మనము మన తోటి వారి దగ్గర లేదా బంధువుల దగ్గర లేదా వారి వీరి దగ్గర కాదు కానీ దేవుని దగ్గర కార్చే కన్నీటికి చక్కని ప్రతిఫలం ఉంటుంది వార వీరి దగ్గర కార్చే కన్నీటికి ఏముండదు చెప్పండి అదంతా వ్యర్థం కనుక వాక్యములను బట్టి మనం గమనిస్తే బైబిల్ రంధంలో కూడా అన్న కూడా మరి బిడల కోరుకు మరి కన్నీటితో ప్రార్థించింది ఎవరిని పొందుకుని చెప్పండి రాజులను అభిషేకించే గొప్ప మరి సొమ్మయుల్ని మరి పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం మరి శ్రేష్టమైన కుమారుణ్ణి మరి యొక్క కన్నీటి ద్వారా మరి ఆమె సంపాదించుకుంది కానీ ప్రభువు కూడా మరి ఏం చేస్తారు చెప్పండి కన్నీటితో అనేక మార్లు మరి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం కనుక కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన కనుక ఏసు క్రీస్తు వారు కూడా మరి సెలవిచ్చారు ఒక స్త్రీ మరి ప్రభువును చేస్తే ఏడుస్తున్నప్పుడు ఏమంటున్నారు ప్రభు నా కోసము కాదు కానీ నీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి అని ప్రభువు సెలవిచ్చినట్లు చూస్తున్నాం కనుక వాకి వింటున్న మనము మన బిడ్డల కొరకు లేదా భర్త కొరకో లేదా భార్య కొరకు కుటుంబం కొరకు శ్రమల కొరకు ఏం చేయాలి చెప్పండి కన్నీటి ప్రార్థన మనం చేసే వారం ఉండాలి కనుక వాక్యం వింటున్న మనము కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉంటే చక్కని ఆధిక్యతను మనం పొందుకునే వారం ఉంటాం కనుక ఇంతవరకు చెప్పిన మాటలన్నీ మరి ప్రభు దీవించునుగాక ఏం చెప్పుకున్నాను చెప్పండి ఈరోజు వాక్యం అంశమేంటి చెప్పండి సులోమాని కాదండి అంశం దేవుణ్ణి ఎలా వెతకాలి దేవుని వెతుకు ద్వారా దేవుని ఎలా వెతకాలి దేవుని వెతుకు ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదం ఏమిటో వివరించుకున్నాం మొదట చెప్పండి దేవుని వెతుకు ద్వారా పొందుకునే ఆశీర్వాదం మొదటిది హృదయములో సంతోషము సమాధానము కలుగుతుంది రెండవదిగా మరి సొమ్మ పైన జీవితములను మరి తెప్పర చేస్తాడు అలాగే మూడవదిగా నీటి వర్షము వలయ ఆశీర్వాదములు కుమ్మరిస్తాడు కనుక బీడి భూములు వంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటే ఏం చేస్తాడు చెప్పండి దేవుడు చిగురింపజేస్తాడు సారవంతమైన జీవితాలుగా మన జీవితంలో ఆయన దీవిస్తాడు ఈ యొక్క ఆశీర్వాదములు ఎప్పుడు పొందుకుంటాం దేవుని ఎప్పుడైతే వెదికి ఆయన కలిగి ఉంటామో అప్పుడు అయితే ఈ దేవుని ఎలా వెతకాలి మొదటిగా హృదయముతో పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలి పూర్ణ హృదయంతో వెతికితే సరిపోద్దా చెప్పండి నమ్మాలి ఇప్పుడు మీరు నమ్మకం లేకుండా ఎన్ని పాటలు పాడేసుకున్నా ఎన్ని శుక్రవారాలు వచ్చినా ఎన్ని ఉపవాసాలు చేసినా నమ్మకం లేకపోతే ఏ కార్యము కూడా జరగదు దేవుడు సెలవిస్తున్నాడు నీ నమ్మిక చొప్పున నీకు కార్యము జరుగునని సెలవిస్తున్న రీతిగా నమ్మే ఉండాలి రెండవదిగా ఉపవాసముతో వెతికిన వారుగా మనము ఉండాలి అనగా ప్రార్థించే వారంగా ఉండాలి మూడవదిగా వేకుజామున లేచి దేవుని వెతికే వారుగా అనగా దేవుణ్ణి ప్రార్థించే వారంగా మనం ఉండాలి నాలుగవదిగా చివరిగా కన్నీటితో మనము దేవుని వెతికే వారముగా దేవుణ్ణి ప్రార్థించే వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము పూర్ణ హృదయముతో ఉపవాసముతో వేకుజామున లేచి కన్నీటితో దేవుణ్ణి వెతుకుతామో అప్పుడు ఎలాంటి ఆశీర్వాదములు పొందుకుంటాం హృదయమందు సంతోషము సమాధానము కలుపు పొందుకుంటాం సొమ్మ జీవితాలు మరి సారవంతమైనవిగా దేవుడు దీవిస్తాడు నీటి వర్షము వలె ఆశీర్వాదములు మన మీద అయినా కుమ్మరిస్తాడు కనుక ఇటు దీవెనలు ఆశీర్వాదములు వాక్యమైన మనందరికీ పరమతండ్రి మిండుగా మెయిన్